Hello everyone, welcome to our channel. So perspectives in education book English medium students ki nen Telugu Academy book kosam mastu vetkina almost koti lo full bookstores lo adigina inkevvalu kuda publication raledu annatti cheppindru. So Telugu lo naithe unnai aithe kanisam academy books and English lo unnai adigina anamata but vallu leave annaru. Iga naku alternative em anipinchindante sare iga ఇట్లనే టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే బుక్ల కోసము వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనేసి నా బిఎడ్ బుక్స్ తీసుకున్నా. సో బిఎడ్ బుక్స్లలో మనకి కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే ఒక బుక్ ఉంటుంది. ఓకే, సో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకైనా, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకైనా, పాలమూరు, వారల్స్, మహాత్మా గాంధీ ఏ యూనివర్సిటీ అయినా కూడా మనకి కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కొంచెం పేరు మారు ఉంటుంది బట్ మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మన సెకండ్ ఇయర్లో అండ్ మన ఫోర్త్ ఇయర్లో డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ టచ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇందులో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు వాట్ ఈజ్ వాట్ అంటే లైక్ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, వాట్ దానికి సంబంధించిన డెఫినేషన్స్ ఏంటి, ఎడ్యుకేర్ అంటే ఏంటి, ఎడ్యుసియర్ అంటే ఏంటి, అసలు ఎడ్యుకేషన్ గురించి శిక్ష అంటే ఏంటి, దీనికి సంబంధించి ఇదిగోండి బుక్లు అవైలబుల్గా ఉన్నది. అండ్ మన ట్రెడిషనల్ వాల్యూస్ ఏంటి, గురుకుల స్కూల్స్, ఉపనిషత్స్, అసలు ఎడ్యుకేషన్ గురించి ఫేమస్ అంటే గ్రేట్ పర్సనాలిటీస్ చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అండ్ యూనివర్సిటీస్ గురించి, నలంద గురించి, ఇవన్నీ ఇల్లే ఉన్నాయి. అయితే ఇదే మనకి ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉందన్నమాట. సో అందుకోసం నేను ఒకసారి ఇది అందరికీ చూపిస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఇది చూపిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏంటిది, కరికులం అంటే ఏంటిది, ఫీజు, అసలు ఒక స్కూల్ ఉండాల్సిన నియమాలు నిబంధనలు ఏంటి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మీ దగ్గర బుక్స్లు ఏమంటే బీఎడ్లో చదువుకున్నప్పుడు బుక్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ మనకు అప్పుడు టచ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే 10 మార్కులతోటి మనకి చాలా ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 20 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి కంపల్సరీగా మనము దీన్ని ప్రిపేర్ అవ్వాలి, పక్కకు పెట్టే సబ్జెక్ట్ అయితే కాను. సో ఇదొకటి. ఇంకొకటి ఇదనే కాకుండా నార్మల్గా ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఓకే, సో దాని గురించి అండ్ ఇదిగోండి ఫండమెంటల్ రైట్స్ డెఫినేషన్స్ గురించి కూడా ఉన్నాయి. వాట్ ఈజ్ డిపిఇపి, ఎంపిఇపి, ఎంపీపీ అంటే ఏంటి, అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది. సో ఇవి ఒకసారి చూసుకోండి. అండ్ ఈ బుక్కే నేను మొత్తం చదవండి అని అంటలేను బట్ మార్కెట్లో అవైలబుల్ వచ్చేంత వరకు మనం ఎంత కొంత గ్యాప్ తీసుకొని ఒక సబ్జెక్ట్ మార్చుకునే టైంలో ఇవైతే చదువుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు మనకి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, న్యూగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో అది కూడా చూడండి, 10+2+3 ప్యాటర్న్ ఎడ్యుకేషన్ అయితే మన దగ్గర ఇంప్లిమెంట్ కాబోతుంది. సో ఈ ఎడ్యుకేషన్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కిండర్ గార్టెన్కి సంబంధించింది ఏంటి, అసలు రూల్స్ ఏంటి, ఏ క్లాసులకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఏంటేంటిది అనేది కూడా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అసలు మనము బీయింగ్ ఏ టీచర్ మన రైట్స్ ఏంటి, అండ్ బీయింగ్ ఏ స్టూడెంట్ పిల్లల యొక్క రైట్స్ ఏంటి, అండ్ ఒక స్కూల్లో ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పీటీఏ గురించి కానివ్వండి, మిడ్ డే మీల్ స్కీమ్స్ గురించి, ఇవన్నింటి గురించి కూడా ఈ బుక్లో అయితే ఉంది. సో మీరు మీ బీఎడ్ బుక్స్ని ప్రిఫర్ చేసి చదువుకోండి, టైం వేస్ట్ చేయకుండా. మార్కెట్లోకి ఒకవేళ అవైలబుల్గా ఉంది అంటే నేను అప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు నేను అయితే అప్డేట్ ఇస్తాను. బట్ ఈలోపు ఎవరైనా కోటికి కానీ అట్లా బుక్స్ తీసుకొచ్చుకున్న వాళ్ళైతే ఒకసారి కింద కమెంట్ చేయండి అండ్ బుక్ కాస్ట్ కూడా మెన్షన్ చేయండి. తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే ఎట్లాంటి టోకర్ లేదు, ఎందుకంటే మార్కెట్లో మస్తు బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక ప్రాబ్లం అలా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కే, సో నేను అది ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నానో అదే అందరితో షేర్ చేసుకుంటున్నా. మేబీ ఇది కొందరికి నచ్చకపోవచ్చు. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు పొద్దుంతా మ్యాథ్స్ చేసి పొద్దుంతా ఇంగ్లీష్ చదివితే మనకు కూడా కొంచెం బోర్ కొడుతుంది. సో కొంచెం సబ్జెక్ట్ మార్చి దాని రివిజన్ అలాగా దీని రివిజన్ సపరేట్గా చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో అందుకోసమని నేను ఇట్లా చేద్దామనేసి, సరే ఖాళీగా ఉన్న 5-10 మినిట్స్ లేదు అంటే 1 అవర్ అయినా ఈ సబ్జెక్ట్ చదువుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ ఐడియా. ఇంకా బెటర్ ఎవరైనా ఐడియాస్ వచ్చినా కూడా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, బికాజ్ మనం అందరం ఇక్కడ ఉన్నది కూడా చదువుకోవడానికే కాబట్టి. సో ఎస్పెషలీ కాంపిటేటివ్ టైంలో ఇట్లాంటి సజెషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేను ఏదో బాగా చెప్తున్నావు అని కాదు బట్ నేను చేసేది మీ అందరితో షేర్ చేసుకోవాలని మాత్రమే నా ఇంటెన్షన్. దట్స్ ఆల్. ఒకవేళ ఈ బుక్లో నేను ఏమైనా కీ పాయింట్స్ కానీ షార్ట్ నోట్స్ కానీ రాసుకుంటే నేను అవి టెలిగ్రామ్లో నా నోట్స్ పిక్స్ ఇమేజెస్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి,
మార్కెట్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం బుక్కి 300 రూపీస్ 330 రూపీస్ అట్లా అవైలబుల్గా ఉంది. అది ఎవరైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే కొనుక్కోండి. దట్స్ ఇట్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.